अपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्रीमन्नारायण। प्रिय भगवद्बंधुलारा, श्री विष्णु सहस्रनाम स्तोत्र नामाल अर्थानी मन अनुसंधान चेसुकुंटू मन मनसिक ओक शक्तिनी पुंजुकुने प्रयत्न चेद्दामु अनि आरंभं चेसां। अंदुलो इंतवरकु ఒక్కొక్క నామము చెప్పేటటువంటి సారాన్ని, భగవత్ స్వరూపాన్ని మనం భావన చేస్తూ ఆయనలో ఉండేటటువంటి పూర్ణత్వాన్ని, ఆయనలో ఉండేటటువంటి సర్వత్ర వ్యాపించి ఉండే లక్షణాన్ని అన్నిటినీ తన వశంలో చేసుకునేటటువంటి, తన వశంలో పెట్టుకోగలిగేటటువంటి యోగ్యతని, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేటటువంటి సకల చేతన అచేతనాలకి కూడా తానే స్వామిగా ఉండేటటువంటి యోగ్యతని మనం చెప్పుకున్నాం। స్వామి అంటే తన మీదే అవి ఆధారపడి ఉండేటట్లుగా ఉండుట, వాటిని తన సొత్తుగా కలిగి ఉండుట అని అర్థం అన్నమాట। ఈ సొత్తుగా కలిగి ఉండడాన్ని స్వామి అనంట, అవి తన వరకే ఉపయోగపడుతూ ఉండేటైతే ఆ ఉపయోగపడే వస్తువుని శేషము అనంట, ఉపయోగించుకునేటువంటి వ్యక్తిని శేషి అనంట। ఈ జగత్తంతటికి భగవంతుడు శేషి, దీనంతటిని కూడా తన కోసం వినియోగించుకోగలిగేటటువంటి శక్తి కలవాడు। దేన్నంతటిని మనం ముందు నామల్లో అంటే నాలుగవ నామల్లో భూత భవ్య భవత్ ప్రభుహు అని చెప్పుకున్నాం। ఆయన గడిచిన వస్తువులకి, రాబోయే వస్తువులకి, వర్తమానంలో ఉండేటువంటి వస్తువులకి కూడా ప్రభువు, చేతనములకి ప్రభువు, అచేతనాలకి ప్రభువు, మూడు రకాలుగా ఉండేటటువంటి అచేతనాలకి, మూడు రకాలుగా ఉండే చేతనాలకు కూడా ప్రభువు అని ఇంతవరకు మనం చెప్పుకున్నాం। అంటే అన్నిటికీ ఆయన శేషి అని అంటారన్నమాట, సర్వశేషి। ఈ శేషిత్వము అంటే తన యొక్క ప్రభుత అనేటటువంటిది ఎలా ఉంటుంది, ఒక్కొక్క క్రియలో ఎలా ఉంటుంది, దీన్ని ఒక్కొక్క మంత్రంలోనూ వరుసగా తెలియస్తూ ఐదు మంత్రాలని మనకి వేదవ్యాస భగవానుడు భీష్ముడికి ఉపదేశం చేశాడు, భీష్ముడు దాన్ని యుధిష్ఠిరుడికి అందించాడు, అది మన దాకా వచ్చింది, మనం దాన్ని స్మరిస్తున్నాం। అందులో మొట్టమొదటిది ఆయన చేసేటటువంటి ఈ సకల చరాచర వస్తువుల యొక్క రచన సృష్టి, వీటన్నిటిని కూడా ఆయన కరోతి, భూతాని కరోతి, కనుక ఆయన పేరేమి అనంటే భూతకృత్ అని అంటారు। భూతకృత్, వీటన్నిటిని కూడా ఎట్లా చేస్తాడు ఆయన, అయితే చేస్తాడు అని అనగానే సృష్టిస్తాడు అని అర్థం। అంతకుముందు మన కంటికి కనిపించకుండా ఉండేటటువంటి దాన్ని కంటికి కనిపించేటట్లుగా క్రమంగా దానికి ఒక ఆకృతిని ఇస్తాడు, రూపకల్పన చేస్తాడు, సృష్టి చేస్తాడు అనేటటువంటిది ఇంకొక రెండు పనులకు కూడా ఉపలక్షణము అని అంటారు। ఇప్పుడు నేను అన్నం తింటున్నాను అనంటే తను ఒక్కటే తినరు కదా, అన్నంతో పాటు ఏదో పచ్చడో, దాంతోపాటు ఒక కూరో, దాంతోపాటు ఒక మజ్జిగో, చారో, మరొకటో ఇవన్నీ కలిపి కదా అన్నం తిండాం అని అంటాం। అలాగే ఈ సృష్టి చేస్తాడు అనేటటువంటిది కేవలం ఒక్క సృష్టి చేసి మాత్రమే ఊరుకునేవాడు కాదు, వాటిని రక్షణ, వాటి యొక్క అవసరం, వాటిది పూర్తి అయిన తర్వాత వాటి రూపు మార్పు చేసి తిరిగి మళ్ళీ పునఃసృష్టికి తగ్గట్టుగా లయము చేయుట అనే కార్యం కూడా ఆయన చేస్తాడు,
సృష్టి స్థితి లయములు చేయువాడు అని అర్థం అన్నమాట. ఎక్కడి దాకా? ఎక్కడి నుంచి? ఈ ప్రకృతిలో మనం చూస్తున్నాం ఎన్నెన్నో అద్భుతమైనటువంటి కీటకాలు మనకు కనిపిస్తుంటాయి, చిన్ని చిన్ని కీటకాలు ఆకాశంలో ఎగిరేవి. ఇంత చిన్న కంటికి కనిపించడానికి కూడా అది సంశయిస్తూ ఉండేటటువంటి ఆకృతిలో ఉండే కీటకానికి కూడా దానికి రెక్కలు ఉంటాయి, దానికి కళ్ళు ఉంటాయి, దానికి పళ్ళు ఉంటాయి, దానికి ఒళ్ళు ఉంటుంది, దానికి కూడా ఒక ఆహారాన్ని తిని జీర్ణం చేసుకుని దేహమంతా కూడా దాన్ని అందించేటటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. నాడీ మండల వ్యవస్థ కూడా దానికి ఉంటుంది. ఏదైనా ఉపద్రవం జరుగుతోంది అని అంటే వెంటనే అక్కడి నుంచి ఎక్కడికో పక్కకి జరిగి వెళ్ళిపోవాలనేటటువంటి తెలివి కూడా దానికి ఉంటుంది. అతి చిన్న కీటకానికి పెద్ద పెద్ద జంతువులైనటువంటి ఏనుగులు లాంటివి, ఇంకా అంతకంటే పొడుగ్గా ఉండేటటువంటి జిరాఫీలు లాంటివి, ఆకారంలో బాగా పెద్దగా ఉండేటటువంటి జీవరాశి, ఎన్నో రకాల జీవరాశులు మనం చూసేటువంటి ఈ భూమి మీద ఉన్నాయి. చిత్ర విచిత్రమైనటువంటి సృష్టిని చేయువాడు. సందర్భం వచ్చింది కనుక మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కరోనా అని వాడెవడో సృష్టించేటండి ఒకటి, వాడు కరోనాకృత్. భగవంతుడు భూతకృత్ అయితే అక్కడెవడో ఆ వుహాన్లో తయారు చేసి బయటకు వదిలిన వాడు వాడు కరోనాకృత్. కానీ ఎంత చిత్రం అండి అది, ఎంత ఆశ్చర్యం అది. అది పుట్టడం ఒక రకంగా పుట్టిందిట, అందులోంచి ఇవాళ ఎన్ని రకాలైనటువంటి పుట్టుకలు వచ్చాయో తెలియదుట. వాటికి ఏవో వేరియంట్స్ అని పేరు పెట్టారు దానికి. ఇదో వేరియంటు, ఆ దేశం వేరియంటు, ఈ దేశం వేరియంటు, అన్ని వేరియంట్స్లోకి కూడా మన ఇండియన్ వేరియంట్ చాలా స్ట్రాంగ్ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ డెల్టా వేరియంటే మొత్తం అంతటా వ్యాపించి ఉంది. మందులు కనిపెడుతున్నారు కానీ ఆ మందులు కనిపెట్టి బయటికి తెచ్చేటప్పటికీ అది తన రూపాన్ని మరో రకంగా మార్చేసుకుంటుంది. అసలు అది ఎంత ఉందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, అసలు అది ప్రాణం ఉన్నదో లేదో కూడా తెలియదు. కానీ ఎలా మారుతోంది ఆశ్చర్యం కదా. ఒక మనిషి తయారు చేసేటటువంటి ఒక చిన్ని వస్తువు, ఒక చిన్ని కణమే ఇన్ని అద్భుతమైనటువంటి రూపాలని పొందగలిగే స్థితి ఉంటే సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, భగవంతుడు అనేటటువంటి ఒక తత్వం చేసేటటువంటి సృష్టి మరి ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. మనం ఈ ప్రకృతిలో ఎన్నింటినో చూస్తుంటాము. మనం వేసిన చిన్న గింజలోంచి వచ్చినటువంటి ఒక మొలకని చూస్తాం, అది బాగా పెరిగి పెద్దదైన తర్వాత దాంట్లో వచ్చే చిగుళ్ళలో ఒక అందం, కొమ్మలలో ఒక అందం, మొగ్గలలో ఒక అందం, వికసించిన పుష్పాల్లో ఒక అందం, ఆ పుష్పంలో ఉండేటటువంటి లోపలి కేసరాల్లో ఒక అందం, ఆ కేసరాలకి క్రింద ఉండేటటువంటి ఆ మొదల్లో ఒక అందం, దాని మీద ఉండే పుప్పొడిలో ఒక అందం, అందులోంచి స్రవించే తేనెలో ఒక అందం. ఏం ఆశ్చర్యమేది! దీనిని ఆస్వాదించే తుమ్మెదలో ఒక అందం, దాని రెక్కల్లో రంగులు. మనం చూస్తే ప్రకృతిలో ఒక నెమలిని చూస్తే దానికి ఉండేటటువంటి ఆ వెనకాతల నెమలి పించాల్లో ఏం అందమే! ఎవడు చేశాడు ఈ అందాలన్నీ, ఎక్కడి నుంచి వచ్చాయి అందాలి, ఎవడు రచించాడు ఈ అందాలన్నిటినీ కూడాను? మనం కాదు కానీ ఎవడో ఒకడు చెయ్యనిదే ఇన్ని రకాల చిత్ర విచిత్రాలు ఏర్పడవు. ఇప్పుడు కూడా ఏదైనా ఒకటి క్రమబద్ధంలో ఉన్నది అని అంటే దానికి వెనకాతల ఒక రచయిత, ఒక కర్త తప్పనిసరిగా ఉండి తీరాలి. కానీ అది మనకు కనిపించేటటువంటి స్థితి కాదు. లేదా ఇంకొక రకంగా చెప్పాలంటే దాన్ని చూడగలిగేటటువంటి యోగ్యత ఈ ప్రాణులకి లేదు. కానీ అది ఉండి అంతటా ప్రతి అణువణువున ఉండి ఈ సృష్టిని చేస్తోంది.
ఇది ఆశ్చర్యం, అది భూతకృతి. ఒక మనిషి చేసినటువంటి ఒక వేరియంట్ ఎన్ని రకాల ఉపద్రవాలు సృష్టించగలిగితే, లేదు ఇన్ని రకాల అందాలని ప్రదర్శించగలిగితే, రెండు రకాలుగాను మనం చూద్దాం. ప్రపంచంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ కరోనా సృష్టి లాంటిది భయాన్ని ఉత్పాదన చేస్తుంది, ప్రాణాలని హరించేట్టుగా ఉంది. కానీ మరొక ప్రక్క మనం ప్రకృతిని చూస్తే, చెట్లు కానీ పక్షులు కానీ కీటకాలు కానీ జంతువులు కానీ కొండలు కానీ నదులు నదములు ప్రవాహము అలలు ఆకాశంలోకి వెడితే మేఘాలు అప్పుడప్పుడు ఏర్పడే ఇంద్రధనస్సు ఈ ప్రకృతిలో ఉండే ఇవన్నీ కూడా ప్రాణికోటికి ఓదార్పుని కలిగించేవి, పోషణని కలిగించేవి, శక్తిని పెంచేవి. ఇది కేవలం శరీరానికి మాత్రమే పోషణ కలిగించేవి కావు, మనస్సుకి కూడా పోషణ కలిగించేవి, బుద్ధికి కూడా పోషణ కలిగించేవి. మనం ఆహారాన్ని గురించి ఉపనిషత్తుల్లో చదువుకుంటూ ఉంటాం. ఒక వస్తువుని మనం ఆహారంగా తయారు చేసి తీసుకున్నట్టయితే, అది ఒక ఆకో ఒక గింజో ఒక కాయో ఏదో ఒకటి, దాన్ని ఒక ఆహారంగా కనుక మార్చి మనం తీసుకున్నట్లయితే అది శరీరానికి పోషకమవుతుంది, లోపల ఉండే ఇంద్రియాలకి పోషకమవుతుంది, ఆ వెనక ఉండే మనస్సుకి పోషకమవుతుంది, మనస్సుకి కూడా వెనకాతల ఉండేటటువంటి ఆత్మకి పోషకమవుతుంది. ఒక్క గింజ అందులో ఉండేటటువంటి భిన్న భిన్నములైనటువంటి అంశముల చేత, అంటే అందులో ఉండే స్థూలాంశ మధ్యమాంశ సూక్ష్మాంశ, అలానే మనం త్రాగే నీళ్ళల్లో మనం తీసుకునేటటువంటి ఒక జిడ్డు పదార్థాల్లో రకరకాలుగా మారి, ఇవి కేవలం ఒక్క శరీరాన్ని మాత్రమే పోషించడం కాదు, ఇది ఆ లోపల ఉండేటటువంటి భాగాలని కూడా ఇది పోషణ చేస్తుంది. ఎంత ఆశ్చర్యం చూడండి, ఇంత దేహం తయారు అయ్యేట్టు చేస్తుంది. ఒకనాడు మనం మొట్టమొదట ఏర్పడ్డప్పుడు అతి చిన్న కణం, మన ఆకారం అంతే అప్పటికి. కానీ మరి ఈవేళ కొన్ని కోట్ల కణాలకి మన నిలయం, ఇది ప్రతి క్షణము లోపల పుడుతూనే ఉంటాయి, ప్రతి క్షణం లోపల పోతూనే ఉంటాయి, ప్రతి క్షణం లోపల సాగుతూనే ఉంటాయి, ప్రతి క్షణం క్షణం క్షణం. ఇది నిత్య సృష్టి, నిత్య స్థితి, నిత్య ప్రళయము అన్నట్టుగా ఈ లోపల ఇది ఒక ప్రవాహం సాగుతూనే ఉంటుంది. ఇది మనం చేసుకోలే, కానీ ఇది ఒక భూతకృతి, ఒక తత్వం ఏదో వీటన్నిటిని కూడా చేస్తుంది. ఎంత అందంగా చేస్తాను. అయితే మనం చేసేవి అందులో విశేషించి కొన్ని వందలు కాదు వేలు కాదు లక్షల ప్రాణాలని తీసేవిగా పోతున్నాయి. మనం చేసేవి అట్లా చేస్తున్నాం, కానీ ఆయన చేసేది ఇన్నిటికీ కూడా జీవనాన్ని ఇచ్చేట్టుగా ఆయన చేయగలుగుతున్నాడు. కనుక మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చేయడం మాని ఆయన చేసేదాన్ని అంగీకరిద్దాము. ఏమవుతుంది అప్పుడు, ఆయన చేస్తే ఇప్పుడు మంచినే చేస్తాడు. ఆయన ఒక గింజలోంచి మొక్కని తెచ్చి వాతావరణానికి ఉపకారం చేస్తాడు తప్ప నాశనం చేయటం లేదు కదా. అందుకోసమనే ఒకవేళ మనం చేసేది ఎప్పుడైనా ఉపద్రవము విపరీతము అయ్యి ఇట్లాంటి వినాశకారి అయినా, తిరిగి మళ్ళీ దాన్ని రిపేర్ చేసి లోపాన్ని తొలగించి పునః సత్స్థితి దానికి ఏర్పడేటట్టు చేయాలి అనంటే ఆయనే చేయగలడు. కనుక మనం చేయాల్సిన పని ఏమిటి, వీటన్నిటికీ కూడా మంచి రూపు కల్పించేవాడా అని మనం ప్రార్థన చేయాలి. ఎట్లా చేద్దాం, ఇట్లా చేయాలి, ఈ నామాన్ని చేయాలి. అది భూతకృత్, ఓం భూతకృతాయ నమః అనకూడదు. మళ్ళీ దాన్ని సంస్కరించడంలో ఒక క్రమ పద్ధతి ఉంది. ఓంకారం చేర్చాలి, చివర నమః పదాన్ని చేర్చాలి, మధ్యలో దాన్ని
ఆ కృత్ అనే దాన్ని కృతే అని మార్చుకోవాలి. ఏమవుతుంది అప్పుడు? ఆ మంత్రం ఇలా అవుతుంది. మేము ఒకసారి అంటాం, దాని అందాం. ఓం భూతకృతే నమః అంటూ మనకందరికీ కూడా ఈ దుష్ట ప్రవృత్తి మన చుట్టూ వ్యాపించిన దాన్ని తొలగించుకోగలిగే ఒక యోగ్యతని ప్రసాదిస్తూ మంచి వాటిని తయారు చేయగలిగేటటువంటి, పదుగురికి ఉపకారకంగా ఉండే వాటిని తయారు చేయగలిగే యోగ్యతని హే భగవన్ ప్రసాదించు అని ప్రార్థన చేసుకుందాం. జై శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్